లేదండి. ఇప్పుడు రాష్ట్రంలో నిజంగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఈరోజు నిజంగా బాగుపడిద్ది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇంకోటో వీళ్ళు ర్యాంకుల్లో చూపించి అవినీతిలో మొదటి స్థానంలో ఉన్నందుకు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారా? అమ్మాయిల అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్నందుకు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారా పారిశ్రామికవేత్తలు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏదన్నా కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ఆ ఊరి సర్పంచ్ మొదలుకొని, ఆ ఊరిలో ఉన్న తెలుగుదేశం నాయకుడు మొదలుకొని, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఆ జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు దాకా అందరికీ వాటాలు ఇవ్వాలి, అందరికీ కమిషన్లు ఇవ్వాలి. ఇట్లాంటి రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెడతారా? మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి సార్, రైతు వ్యతిరేక కాబట్టి ఇతను రైతుల దగ్గర భూములన్నీ లాక్కోవాలి. సో ఇక్కడ వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు, వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఏంటంటే అతనికి వ్యవసాయం అంటే ఇష్టం ఉండదు. సో ఏంటంటే రైతుల దగ్గర భూములు లాక్కొని అతనికి సంబంధించిన, అతనికి ఎవరైతే మద్దతుగా అతని ఎన్నికల్లో ఎవరైతే పార్టీకి ఫండ్స్ ఇస్తారో, లేదంటే అతనికి ఎవరైతే ఎన్నికలకు సంబంధించి డబ్బులు పార్టీలకు ఖర్చు పెడతారో అతని పార్టీకి, వాళ్ళకి, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వీళ్ళందరికీ దోచిపెట్టడం కోసం భూసేకరణ. ఏం చేశారు ఇంత భూసేకరణ చేశారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీకు పోర్ట్ అని చెప్పి కొన్ని వేల ఎకరాలు, ఎయిర్పోర్ట్ అని చెప్పి కొన్ని వేల ఎకరాలు, ఈరోజు రాజధాని అని చెప్పి కొన్ని వేల ఎకరాలు నువ్వు భూములను సేకరించావు. అక్కడ ఇప్పుడు ఈరోజు రాజధానికి సంబంధించిన భూసేకరణలో ప్రైవేటు యూనివర్సిటీలకి వందల ఎకరాలు దారాదత్తం చేశాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమరావతిలో విట్టి యూనివర్సిటీ అమరావతిలోనే కట్టాలా? అంటే అమరావతికి కోతవేటు దూరంలో 40-50 కిలోమీటర్ల దూరంలో కడితే ఎవరు వెళ్ళి జాయిన్ అవ్వరా? అయినా నువ్వు ప్రైవేటు యూనివర్సిటీలకి ఇక్కడేమో కోట్లాది రూపాయల విలువైన భూముల్ని 100,000 రూపాయలకి, 150,000కి నువ్వు ఎకరానికి వాళ్ళకి ఇస్తున్నావు అని అంటే నీకు దీంట్లో ఎంత వస్తూ ఉంది? అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంది? నువ్వు తీసుకొని రాజధాని కడతానని చెప్పి ఇక్కడ అక్కడ ఉన్న భూములన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తా ఉన్నావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.